200 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి, అటెంప్ట్ చేయాలి. చదవడం అంటే చదువుతూ పోవడం కాదు, ఆ క్వశ్చన్ చదివినప్పుడు దానికి ఆన్సర్ తెలిసి ఇమీడియట్లీ ఆన్సర్ టిక్ చేయండి. ఫెయిల్ అయ్యే అవకాశం ఎందుకంటే ఆ 50లో అదృష్టవశాత్తు ఒక 20 క్వశ్చన్స్ మీకు ఈజీగా చదివిన క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత మార్కులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఈ డిస్టర్బ్ కావాలంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లోకి ఎట్లా ముందెళ్తారో కొంచెం ఇన్విజిలేట్ అని రిక్వెస్ట్ చేయండి. సార్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్ ఒకసారి టైం చెప్పండి సార్ రిక్వెస్ట్ చేస్తే అతను చెప్తారు, అప్పుడు మనకు ఈజీ ఉంటుంది. అండ్ కంజెక్షన్స్ కూడా పెద్దదానికి కొంచెం యాడ్ చేస్తూ పోండి. పెద్దదానికి పులిస్టా పెట్టి లేదు, పెద్దదానికి అండ్ 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 అని రాసుకుంటూ పోతే మీకు అసలు నాలెడ్జ్ లేదని అనుకుంటూ ఎక్కడ స్టార్ట్ చేయడానికి. నీకు ఒకప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చి తర్వాత ఇట్లా ఇచ్చేది, ఇప్పుడు లేదు, అన్ని జంబ్లింగ్ లిస్ట్ కాబట్టి ఏం ఆలోచన లేదు. 1 నుంచి 200 చదువుతూ పోల్సింది. ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా వచ్చింది రాసే ప్రయత్నం చేయండి. దాన్ని కొంచెం నీట్ గా హ్యాండ్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎవరైతే మీ పేపర్ వాల్యుయేషన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, మీరు ఏం రాస్తున్నారో ఒక ఐడియా వస్తుంది. అలా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఇష్టం ఉన్నట్టు రాసేసి తొందర రాయాలని చూస్తే హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ హ్యాండ్ రైటింగ్ తోటి మీ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డిస్క్రిప్టివ్ లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అటెంప్ట్ చేసే ప్రయత్నంలో మీ యొక్క లాంగ్వేజ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందనే చెక్ చేస్తారు. ఆ చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి రాయండి అని చెప్తే కోవిడ్ వల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది కూడా రాయాలి, ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంది రాయాలి, కన్క్లూజన్. ఇవి రాయకుండా ఒక విషయాన్ని పాజిటివ్ గానే రాసుకుంటూ పోయినా మీకు విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు, నెగిటివ్ రాసుకుంటూ పోయినా విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ వెతికి లాస్ట్ కు నీ కన్క్లూజన్ చెప్తే మాత్రమే నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అనుకుంటారు. ఏదైనా జనరల్ మన క్వశ్చన్స్ ఏమిటి, కొన్ని ఆన్సర్స్ 100% మనకు తెలుస్తాయి, కొన్ని 50-50 ఛాన్స్ ఉంటుంది, 50-50 ఛాన్స్ ఉంటుంది, కొన్ని అసలు ఏం తెలియదు, అసలు ఐడియా కూడా ఉండదు. 100% మీరు టిక్ చేసినావు, 50-50 ఉంది. ఆ 50 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏనా డి అని ఉంది, ఏదో కన్ఫర్మేషన్ ఇక్కడ ఏఆర్ డి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు టైం లేదు. సో ఫోర్త్ క్వశ్చన్ మీకు ఆన్సర్ అసలు ఏ ఐడియానే లేదు, ఆ క్వశ్చన్ మీరు చదవలేదు, ఆ క్వశ్చన్ మీద కొంచెం కూడా ఆప్షన్స్ లో కూడా ఆన్సర్స్ లో ఐడియా లేదు. అలాంటి టైంలో ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏందని ఒకసారి చూస్ చేసుకోండి. నేను అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసిన ప్రయత్నంలో ఏంటంటే జనరల్ గా ఏ కానీ బి కానీ సి కానీ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేది. సో మీ ఐడియాస్, మీ యొక్క ప్రాబిలిటీస్, మీ యొక్క క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఉన్న క్వశ్చన్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎన్నో కొన్ని మార్క్స్ పడతాయి. 80% ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా మిస్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రాస్తే ఒక 1 మార్క్ అన్న పడుతుంది, ఒక 5 మార్క్స్. ఇంకోటి ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టెన్షన్ పడతారు, ఇంగ్లీష్ అయ్యో ఎట్లా రాస్తామో ఎట్లా అని చెప్పేసి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు జాగ్రత్తగా రాయండి. నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫెయిల్ అయిన చాలా సందర్భంలో వీడియోలో కూడా చెప్పాను, కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాకు కూడా ఉండేది, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాం. ఉన్నంతలో బెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ఎక్కువ రాయండి. మనం V3 V4 రాయాల్సిన అవసరం, అంటే రాసే విషయంలో V1 V2 వర్డ్స్ వచ్చినట్టు రాయండి. మీకు లెటర్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది, ఆ లెటర్ రైటింగ్ లో ఆ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎవరిని ఎట్లా అడ్రస్ చేయాలి అని రాస్తే కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఈ టైం మీద ఎట్లా డివైడ్ చేసుకుంటే 1 to 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది ఖచ్చితంగా మీరు 90 మినిట్స్ లో కంప్లీట్ చేయండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ డిల్ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ క్లియరింగ్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఈవెంట్స్ కూడా క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్స్ ఉంది కాబట్టి మెయిన్స్ కి చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చదివారు, బట్ ఆ 3 అవర్స్ లో మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, అసలు ఎలా చేస్తే స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, అవన్నిటి మీద డౌట్స్, అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే ఎలా అటెంప్ట్ చేయాలి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ అదేవిధంగా బబ్లింగ్ విషయానికి వస్తే ఎట్లా చేయాలి, అండ్ అదేవిధంగా లాంగ్వేజెస్ ఎట్లా రాయాలి, అండ్ ఇంకా చాలా వాటి మీద సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు సార్ ఆల్రెడీ తెలిసే ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ సార్. సో సార్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ 2 జాబులు సాధించారు, కాబట్టి సార్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే రియల్లీ మీకు వాల్యూ యాడ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్, మీ టైం ఇచ్చినందుకు. ఇక్కడ టిప్ నెంబర్ 1 ఏంటంటే మనము రీడ్ ఆల్ క్వశ్చన్స్, అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 200 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి, అటెంప్ట్ చేయాలి. చదవడం అంటే చదువుతూ పోవడం కాదు, ఆ క్వశ్చన్ చదివినప్పుడు దానికి ఆన్సర్ తెలిసి ఇమీడియట్లీ ఆన్సర్ టిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 క్వశ్చన్ నెంబర్ 1 చదివారు, మీకు ఆన్సర్ తెలుసు పర్ఫెక్ట్ గా, ఆన్సర్ బి అని తెలిసింది, నేను రౌండప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీకు సి అని తెలిసింది, సి రౌండప్ చేస్తారు. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళారు, మీకు ఆన్సర్ తెలియదు, ఆన్సర్ తెలియదు కదా మీరు వదిలేసి మళ్ళీ చదువుదామంటే మీకు ఆ టైం ఉండదు, ఎందుకంటే 200 క్వశ్చన్స్ మనం 180 మినిట్స్ లోనే చేయాలి కాబట్టి మళ్ళీ టైం దొరకదు. కాబట్టి మీరు ఎస్ అయినా నో అయినా జనరల్ మన క్వశ్చన్స్ ఏమిటి, కొన్ని ఆన్సర్స్ 100% మనకు తెలుస్తాయి, కొన్ని 50-50 ఛాన్స్ ఉంటుంది, 50-50 ఛాన్స్ ఉంటుంది, కొన్ని అసలు ఏం తెలియదు, అసలు ఐడియా కూడా ఉండదు. 100% మీరు టిక్ చేసినావు, 50-50 ఉంది. ఆ 50 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏనా డి అని ఉంది, ఏదో కన్ఫర్మేషన్ ఇక్కడ ఏఆర్ డి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు టైం లేదు. సో మీరు ఏనా డి అని కన్ఫర్మ్ చేసుకుని ఏ అని టిక్ చేశారు. తర్వాత నెక్స్ట్ దాని పేరు ఆప్షన్ నెంబర్ 4.
ఫోర్త్ క్వశ్చన్ మీకు ఆన్సర్ అసలు ఏ ఐడియానే లేదు. ఆ క్వశ్చన్ మీరు చదవలేరు, ఆ క్వశ్చన్ మీద కొంచెం కూడా ఆప్షన్స్ లో కూడా ఆన్సర్స్ లో ఐడియా లేదు. అలాంటి టైంలో ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏందని ఒకసారి చూస్ చేసుకోండి. నేను అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసిన ప్రయత్నంలో ఏంటంటే జనరల్ గా ఏ కానీ బి కానీ సి కానీ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేది. సో మీ ఐడియాస్, మీ యొక్క ప్రాబిలిటీస్, మీ యొక్క ఎట్లా ఉంటుందో ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేకపోతే ఏదో ఒక ఆన్సర్ చేసేసేయండి. ఇలా ఆన్సర్ చేస్తూ పోతే మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళారు, ఫిఫ్త్ మీకు కన్ఫర్మ్ గన్ షాట్ గా ఆన్సర్ బి అని తెలుసు. టిక్ చేస్తూ పోండి. టిక్ చేస్తూ పోతున్న క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు 50-50 ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది ఉంది. ఆ 50-50 ఉందని ఒక్కటి చిన్న మార్క్ టిక్ చేసుకోండి. చిన్న టిక్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ టైం మిగిలి ఆ బబుల్స్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా అవకాశం ఉంటుంది, క్లియర్ చేసుకోండి అవకాశం ఉంటుంది. సో ఇలా 200 క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేయడానికి నీకు ఒకప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చి తర్వాత ఇట్లా ఇచ్చేది, ఇప్పుడు లేదు. అన్ని జంబ్లింగ్ లిస్ట్ కాబట్టి ఏం ఆలోచన లేదు, 1 నుంచి 200 చదువుతూ పోల్సింది. వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ టిక్ చేస్తూ పోతే అప్పుడు మనకు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత బబ్లింగ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బి అని తెలవగానే ఇమీడియట్లీ ఈ మన ఓఎంఆర్ షీట్ లోకి వెళ్ళేసి ఆ బీని బబుల్ చేద్దాం అనుకుంటారు. బబుల్ చేస్తూ ఉంటే ప్రతిసారి క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా బబుల్ చేస్తూ పోతుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. సో ఈ బబ్లింగ్ అనేది కంప్లీట్ లాస్ట్ కి ఒకసారి చేస్తే ఈజీగా ఉంటుంది. ఆ బబ్లింగ్ చేయడానికి కంప్లీట్ లాస్ట్ అంటే 200 క్వశ్చన్స్ అవుతూ పోతా అంటే లాస్ట్ 200 క్వశ్చన్ దాకా మీరు ఆన్సర్ చేస్తున్నారు, బబుల్ చేయకుండా బెల్ కొట్టేసింది అనుకో, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీనికోసం ఏదంటే ఒక 100 క్వశ్చన్స్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత 100 క్వశ్చన్స్ ఫిల్ చేస్తూ పోండి. తర్వాత నెక్స్ట్ 50 క్వశ్చన్స్ అయినా 50 ఫిల్ చేయండి, తర్వాత లాస్ట్ ఫిల్ చేయండి. ఎందుకంటే ఒకవేళ కొంచెం మీకు టైం అడ్జస్ట్మెంట్ కాకుండా ఈజీ చేయడానికి ఉంటుంది. అంటే ఏంటంటే ఇట్లా ఒక 4 క్వశ్చన్స్ ఇట్లా గుర్తుపెట్టుకొని, 4 క్వశ్చన్ ఇట్లా క్వశ్చన్ పెట్టుకొని ఇవి గుర్తుపెట్టుకోండి. బిసిఏసి మైండ్ లో గట్టి అనుకొని బిసిఏసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక మళ్ళీ 4 పెట్టుకోవాలి. దీని ప్రకారం బి ఉంది కాబట్టి బి ఫిల్ చేస్తాం. ఇట్లా 4 పెట్టుకొని ఆ 4 ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఓఎంఆర్ లో పెట్టుకొని ఫిల్ చేస్తే మిస్టేక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక్కవేళ జంబ్లింగ్ లో ఇక థర్డ్ దాన్ని పెట్టాల్సింది ఫోర్త్ పెట్టినాం అనుకో, ప్రతి క్వశ్చన్ అట్లా మిస్టేక్ అయితే పోతుంటుంది. సో మీరు ఎంత చదివి ఇక్కడ ఆన్సర్ స్టిక్ చేసి ఈ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కష్టపడి అంతా ఓఎంఆర్ ఫిల్ చేయడం రాకపోతే ఫెయిల్ అవుతుంది. సో 4 బిట్స్ ఇట్లా ఫింగర్ పెట్టుకోండి, ఈ 4 ఆన్సర్ చేసుకోండి మైండ్ లో అనుకుంటే ఫిల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 4 గుర్తు పెట్టుకుని 4 మళ్ళీ ఫింగర్ పెట్టుకోండి. ఇట్లా ఫింగర్ పెడుతూ చేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎక్కువ పెట్టుకుని ఓన్లీ 4 పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్ హాల్లో 80% వాచెస్ అలో చేయరు. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి ఎట్లా ముందు వెళ్తారో కొంచెం ఇన్విజిలేటర్ రిక్వెస్ట్ చేయండి, సార్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్ ఒకసారి టైం చెప్పండి సార్ రిక్వెస్ట్ చేస్తే అతను చెప్తారు. అప్పుడు మనకు ఈజీ ఉంటుంది. మనం టైం ఎగ్జామ్ సెంటర్లో ఉన్నప్పుడు మనకు టైం అనేది తెలీదు, తొందరగా గడిచిపోతుంది. ఇన్విజిలేటర్ ఒకసారి చెప్పండి అని చెప్తే ఆయన రిమైండ్ చేసుకోండి, స్కోప్ ఉంటుంది. ఇంకో టైం మేనేజ్మెంట్, ఇక టైం వచ్చేసరికి మనకు 180 మినిట్స్ ఉంటుంది, క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్ ను 180 మినిట్స్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటాము. కాకపోతే ఏంటంటే మనకు ఓఎంఆర్ షీట్ మన ఒకరికొకరికి ఇచ్చేదానికి ఆ ఓఎంఆర్ షీట్ లో మన నెంబరు అండ్ మనం సిగ్నేచర్స్ ఇవన్నీ చేయడానికి కూడా కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఎంత కాకుండా ఒక 5 మినిట్స్ వరకు దానికి వెళ్ళిపోతుంది, ఓఎంఆర్ ఫిల్ చేయడానికి దానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉండేది మనకు దీనికైతే -5 మినిట్స్ అయింది, 1 మినిట్ 75 మినిట్సే మిగిలిపోయింది. 1 అవర్ 175 మినిట్స్ మాత్రం మిగిలింది. దాన్ని ఇది నీకు డివైడ్ చేసుకోవాలి. ఇది కొందరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మా ఫ్రెండ్ ఎవడో ఉన్నాడా, మా ఊరు ఎవడో ఉన్నాడా, నా కోచింగ్ సెంటర్ ఉన్నాడా వెనక ముందు చూస్తూ ఇవి ఈ టైంలో స్పెండ్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటాడు. వాడు ఈ 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ చేసుకుంటాడు. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక నీకు సంబంధం లేదు, పక్కన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా నీకు సంబంధం లేదు, ఎవడు చెప్పడు ఎవడు ఆన్సర్ చేయడు, నీ మైండ్ క్లియర్గా ఉండి వాడు ఏమైనా ఓఎంఆర్ షీట్ లో ఈ నేము రోల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అన్ని పర్ఫెక్ట్ చేసేస్తే ఈ 5 మినిట్స్ లో కంప్లీట్ చేయగలిగితే నీకు ఇక్కడ 175 మినిట్స్ దొరుకుతుంది. దాని తర్వాత చాలా మంది ఏంటంటే మధ్యలో వాటర్ తాగడానికి బయటకు వెళ్తారు, వాష్రూమ్కి వెళ్ళడానికి బయటకు వెళ్తారు. మీరు వాష్రూమ్కి వెళ్ళడానికి ఎంత కాకుండా ఒక 3-4 మినిట్స్ వేస్ట్ అవుతుంది, 4-5 మినిట్స్ వేస్ట్ అవుతుంది. ఇది కూడా ఈ 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో మనకు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళకుండా ఎట్లా చేయాలంటే ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ముందు ఒక 1/2 లీటర్ వాటర్ తాగండి, ఫుల్గా వాటర్ తాగేసి టాయిలెట్కి వెళ్ళేసి రండి. దానివల్ల ఎగ్జామ్ కంటే ముందే వెళ్తే మీకు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మైండ్లో టెన్షన్ ఉండదు. కొందరు ఫుల్ నీళ్ళు తాగిపోతారు, టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ పోదామంటే టైం వేస్ట్ అవుతుంది, మనం అక్కడనే కూర్చుంటే మనకు మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి మనం కరెక్ట్ ఆన్సర్ చేయలేం. సో ఖచ్చితంగా ముందే వెళ్ళేసి రన్ చూడండి. అండ్ ఇంకా మనకు ఒకే రోజు ఎస్ఐ విషయంలో రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో కొంచెమే బ్రేక్ ఉంది. ఆ బ్రేక్ ఎట్లా ఏం చేద్దాం ఏం ఆలోచించుకోదు, ముందే ప్రిపేర్ అయిపోయి ఏదో తినేసి ఉండాలి. మళ్ళీ అక్కడ ఎక్కడికో పోతాం, మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తా, హాస్టల్కి వెళ్తా అని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే సెకండ్ ఎగ్జామ్ మీద మనకు బర్డెన్ పడకుండా ఉంటుంది. ఇంకోటి మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే బెస్ట్. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ పోతే మాత్రమే సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, అప్పటికి మీ టైం అయిపోయింది, లాస్ట్కి ఇంకా 10 మినిట్స్ ఉంది. మీకు లాస్ట్ 10 మినిట్స్ అని న్యూమరేటర్ చెప్పారు, మీకు ఇంకా 50 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, ఈ 50 క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు మీరు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఆ 50లో అదృష్టవశాత్ ఒక 20 క్వశ్చన్స్ మీకు ఈజీగా ఏదైనా క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత మార్కులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఈ డిస్టర్బ్ కావాలంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఈ టైం మేనేజ్మెంట్ ఎట్లా డివైడ్ చేసుకుంటే 1 to 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది ఖచ్చితంగా మీరు 90 మినిట్స్ లో కంప్లీట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెము ఎక్కువ ఆలోచిస్తాం, కొన్ని కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తాం. 90 మినిట్స్ లోపు మీరు ఆన్సర్ చేసుకొని లాస్ట్ ఒక 10 మినిట్స్ లో ఈ బబ్లింగ్ చేయగలిగిరనుకో, అంటే మీకు 100 మినిట్స్ లో మీరు 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ టైం ఎంత ఉంది, 80 మినిట్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఈ టైం అంతా దీంట్లో నుంచి పోయింది కదా. నెక్స్ట్ వాటికి మళ్ళీ 101 to 150 క్వశ్చన్స్, 101 to 150 క్వశ్చన్స్ ను ఈ 50 క్వశ్చన్లు మీరు 45 నిమిషాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ప్లస్ 5 మినిట్స్ లో బబ్లింగ్ చేయడానికి పోతుంది. లాస్ట్కి 151 to 200 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి స్పీడ్ అయ్యాయి. ఎందుకంటే ఎట్లా టైం మనకు మిస్ అయిపోతుంది, ఆల్రెడీ మీకు 150 మినిట్స్ అయిపోయింది, మీకు ఉన్నది కేవలం 30 మినిట్సే, 30 మినిట్స్ లో 250 క్వశ్చన్ చేయాలి కాబట్టి స్పీడ్ అయితే అవుతుంది, ఫట్ ఫట్ ఆన్సర్ చేయండి. ఆలోచన కోసం టైం వేస్ట్ చేయొద్దు, కరెక్ట్ ఆన్సర్ చేసి టిక్ చేయండి, లేదంటే 50-50 టిక్ చేయండి. ఏం లేకపోయినా ఈ టైంలో టిక్ చేస్తూ పోండి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి పోవడానికి స్కోప్ ఉండదు కాబట్టి ఇట్లా మనము ఈ 3 పాయింట్స్ గా డివైడ్ చేసుకుంటే మనం ఈజీగా టైం మేనేజ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఇంగ్లీష్ కి ఇంత ఇంత టైం మేనేజ్మెంట్ అవసరం లేదు. వచ్చేసరికి నెక్స్ట్ ఏమిటంటే తెలుగు ఉంటుంది, ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లు ఉంటుంది, అవి మధ్యాహ్నం ఉన్నాయి. వాటిని ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా వచ్చింది రాసే ప్రయత్నం చేయండి, దాన్ని కొంచెం నీట్ గా హ్యాండ్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎవరైతే మీ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, మీరు ఏం రాస్తున్నారో ఒక ఐడియా వస్తుంది. అలా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఇష్టం ఉన్నట్టు రాసేసి తొందర రాయాలని చూస్తే హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఆ హ్యాండ్ రైటింగ్ తోటి మీ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మిమ్మల్ని స్కోరింగ్ లేదు కాబట్టి కేవలం క్వాలిఫైయింగ్ నేచరే, క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఉన్న క్వశ్చన్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎన్నో కొన్ని మార్క్స్ పడతాయి. 80% ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా మిస్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రాస్తే ఒక 1 మార్క్ అన్న పడుతుంది, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కి 1-2 మార్క్స్ పడ్డా కూడా మీకు ఓవరాల్ గా 40% అయితే మీరు క్వాలిఫై అవుతారు. ఇంకోటి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది, తెలుగు ఇంగ్లీష్ లో నెగిటివ్ మార్కింగ్ చాలా మంది తెలియదు, అంటే తెలియచ్చు మర్చిపోయే అవకాశం ఉంది. అక్కడ ఆబ్జెక్టివ్ 25 ఉన్నాయి కదా, ఈ 25 కి నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఈ 25 కి నెగిటివ్ మార్కింగ్ ఏందో 1/4, అంటే మీరు ఒక 4 క్వశ్చన్ తప్పు చేస్తే ఒక మార్క్ ఎగిరిపోతుంది ఇక్కడ. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయండి, ఈ నెగిటివ్ లోనే మనకు ఓవరాల్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ తెలిసిన ఆన్సర్ పెట్టండి, 50-50 ఉన్నాయి మాత్రం పెట్టండి, ఏం తెలియదు వదిలేసేయండి. ఓన్లీ ఆబ్జెక్టివ్ లో డిస్క్రిప్టివ్ లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అటెంప్ట్ చేసే ప్రయత్నంలో మీ యొక్క లాంగ్వేజ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందని చెక్ చేస్తారు. ఆ చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి రాయండి అని చెప్తే కోవిడ్ వల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది కూడా రాయాలి, ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంది రాయాలి, కన్క్లూజన్. ఇవి రాయకుండా ఒక విషయాన్ని పాజిటివ్ గానే రాసుకుంటూ పోయినా మీకు విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు, నెగిటివ్ రాసుకుంటూ పోయినా విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ వెతికి లాస్ట్కి నీ కన్క్లూజన్ చెప్తే మాత్రమే నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందనుకుంటారు. మీరు ఎన్ని బుక్లు చదివేసి వ్యాసాలు చదివి రాసినా కూడా నీ కన్క్లూజన్ చెప్పకపోతే నీకు ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదని అనుకుంటారు. ఇంకోటి ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టెన్షన్ పడతారు, ఇంగ్లీష్ అయ్యో ఎట్లా రాస్తామో ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా రండి, నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫెయిల్ అయిన చాలా సందర్భంలో వీడియోలో కూడా చెప్పాను, కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాకు కూడా ఉండేది, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాం. ఉన్నంతలో బెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ఎక్కువ రాయండి. మనం V3 V4 రాయాల్సిన అవసరం, అంటే రాసే విషయంలో V1 V2 వర్డ్స్ వచ్చినట్లు రాయండి, అప్పుడు మనకు మిస్టేక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఎక్కువ డెప్త్ రాసేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలాంటి రాసినప్పుడు మిస్టేక్ చేసే అవకాశం ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మీరు చెప్తూ పోతుంటే ఒక నెరేట్ చేసినట్టు ఉంటుంది, ఈజీగా చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
అండ్ కంజక్షన్స్ కూడా ప్రతిదానికి కొంచెం యాడ్ చేస్తూ పోండి. ప్రతిదానికి పులిస్టా పెట్టలేదు, ప్రతిదానికి అండ్ 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 అని రాసుకుంటూ పోతే మీకు అసలు నాలెడ్జ్ లేదని అనుకుంటారు. కొన్ని మెలకువలు, ఒక పాయింట్ రాసినప్పుడు ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ అండ్ రాయాలి, అండ్ రాసిన తర్వాత ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ పారాగ్రాఫ్ జంప్ అయినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక సిస్టమేటిక్ గా రాస్తే చూసేవాడికి నీట్ గా అనిపిస్తుంది. పేపర్ చూడగానే ఆహా ఇతనికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందనే ఆలోచన వస్తుంది. అలాగే క్వశ్చన్ మీకు లెటర్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ లెటర్ రైటింగ్ లో ఆ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎవరిని ఎట్లా అడ్రస్ చేయాలి అని రాస్తే కూడా మీకు మార్క్స్ వస్తాయి. సో దాని గురించి ఎక్కువ కాన్సెంట్రేట్ చేయకండి, కేవలం క్వాలిఫైయింగ్ నేచరే. మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే అథమెటిక్ రీజన్ ఉంది, జిఎస్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తే స్కోరింగ్ సబ్జెక్టు జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్, అక్కడ మీరు జాబ్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ఎగ్జామ్స్ కంటిన్యూగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో పెడితే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ఛానల్ని ఫాలో అయితే నెక్స్ట్ మెడికల్ గురించి ఎలా ఉంటుంది, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే జాబ్ వచ్చినాక ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అలాంటి వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ముందు ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే ఆశిస్తున్నాను. ఇట్లు మీ గడ్డం మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్.